మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమం 30వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తిప్పాపూర్ తెలంగాణ చౌక్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రారంభమైన ఉద్యమం 30 ఏళ్లుగా నిలబడ్డానికి మాదిగల సంకల్ప బలం, సమాజం అందించిన అండదండలే ప్రధాన కారణమని అన్నారు. ఉద్యమానికి అండగా ఉన్న సమాజానికి రుణపడి ఉంటామని, ఎస్సీ వర్గీకరణతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవునూరి ప్రభాకర్, సుంకపాక శ్రీనివాస్, తిరుపతి రాజు, శంకర్, జగన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మధుకృష్ణ మాది ఆదేశాల మేరకు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి నేటికి 30 సంవత్సరాలు పురస్కరించుకొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తిప్పుపురంలోని మరి ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల అభివృద్ధి కేంద్రంలో ఘనంగా కులబంధుల ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఎస్సీ షెడ్యూల్ కుల వరికన్నా జరిగితేనే మాదిగా మా ఉపకులు అభివృద్ధి చెందనని గౌరవ శ్రీ మధుకృష్ణ మాది గారు 30 సంవత్సరాల క్రితము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక 20 మందితో ఏర్పడిన ఉద్యమం. ఈ ఏళ్ళ భారతదేశంలోనే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అందరిగా దిట్టుగా ఎన్నుకునే స్థాయిలో ఇవాళ మా కార్యకర్తలు ఉన్నారు. కేవలము మా కుల పోరాటం వర్గ పోరాటమే కాకుండా సామాజిక కోణంలో గౌరవ శ్రీ మధుకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, సామాజిక కోణంలో బడుగు బలైన వర్గాల మీద అక్రమంగా కేసులు పెట్టడం కానీ అన్యాయానికి గురైనప్పుడు బేసెత్తుగా ఆయన ముందుండి అనేకులకు ఆయన అండదండగా ఉండడమే కాకుండా ఈరోజు నివసిస్తున్న ప్రతి కుటుంబంలో ఎంఆర్పిఎస్ఎస్ ఉద్యమ ధారని అది పింఛని ద్వారా రూపం కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు రూపం కావచ్చు, ఇంకా అనేక రకములతో మేము చేసిన ఉద్యమ ధారని ప్రతిఫలాలు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ షెడ్యూల వరికన్న ఈ నెలలో మరి కోర్టు తీర్పు ఉన్నది. కోర్టు తీర్పు ఉన్న సందర్భంలో ఈ నెల చివరిలోని కోర్టు తీర్పు వస్తున్నది. ఆ వచ్చే తీర్పు ఎస్సీ షెడ్యూల్ కూడా 59 కులాలకు అనుకూలం ఉండదని మేము విశ్వసిస్తున్నాం. వర్గీకరణ సాధించుకుంటే బడుగు బలహీనలైన వెనకబడిన మా తరగతుల్లో ఉన్న వాళ్ళు ఇంకా 59 కులాల చూట న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. అంతేకాకుండా ఎస్సీ షెడ్యూల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాము. మేము ఏబీసీడీ వర్గీకరణ చేయమన్నప్పుడు కేవలం మాలా మాదిగలకే కాకుండా కింది స్థాయిలో ఉన్న వాళ్ళ చూతను రిజర్వేషన్ల పనులను ముందు వాళ్ళకు అందించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తూ మరి అలుపెరగన ఉద్యమం 30 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ 30 సంవత్సరాలు అనేకమైన ప్రాణత్యాగాలు, అనేకమైన లాటరీ ట్రేబులు, అనేకమైన చిత్రంతో గురైనప్పటి చూతను కంటిమెంట్కో సిస్టమ్ తోటి అనేక ఒడుదడుగులు ఏర్పడుతున్నప్పటి చూతను మందకృష్ణ మాది గారు భయపడక ఎన్నికడగయ్యాక ముందుకు నడుస్తూ మమ్మల్ని నడిపించిన విధానం బట్టి ఆయన మేము అభినందిస్తూ, అంతేకాకుండా మరి గౌరవనీయులు గౌరవ శ్రీ మధుకృష్ణ మాది గారికి పుట్టినరోజు ఈ రోజు కావడము చాలా మేము గర్వపడుతున్నాము. ఆయన జన్మదిన సందర్భంగా ప్రేక్షకులుగా మీ అందరికీ మరొకసారి సామాజిక ఉద్యమ చెల్లిస్తూ